శ్రావణమాసా ప్రత్యేక రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. శ్రావణమాస సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతిపాత్రమైన నైవేద్యాలను పరిచయం చేస్తున్నాం కదా, అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను పరిచయం చేస్తామంటున్నారు ప్రకాష్ నగర్లో ఉన్న స్వాతి గారు. స్వాతి గారు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను పలకరించేద్దాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీరు బాగున్నారా? నేను చాలా చక్కగా ఉన్నాను. నిజంగా లక్ష్మీదేవి లానే ఉన్నారు. సో ముందుగా మీకు శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ముందుగా అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యాలు పరిచయం చేద్దామా? ఓకే, ముందుగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుందాం. అమ్మవారికి బొట్టు పెట్టాం. హారతి మీరేళ ఇవ్వరే అమ్మకు మంగళ, హారతి మీరేళ ఇవ్వరే, హారతి మీరేళ ఇవ్వరే, జ్ఞాన విద్యల కల్ల ప్రబలకు మేలి మీ బంగారు తల్లి నీలతో పదియారు అంద, హారతి మీరేళ ఇవ్వరే, పాదములకు పూజ చేయరే మా తల్లికి పుడు పారిజాత హారమేయరే, ఆని ముచ్చపు హారములు మొలలు గజ్జల జోడు వందల రవ్వన పాపిట బొట్టు ముంగిట సమయమున ధరించు తల్లికి హారతి మీరేళ ఇవ్వరే, అమ్మకు మంగళ హారతి మీరేళ ఇవ్వరే. స్వాతి గారు, అమ్మవారికి చక్కగా పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాం కదా, ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని ఏం పరిచయం చేస్తున్నారు? సేమ్య పులిహోర, రవ పక్షాలు. శ్రావణమాసం శ్రావణమాసం కాబట్టి అవి చేస్తాం. అమ్మవారికి నైవేద్యాలు వెళ్దాం. రెడీ? బొంబాయి రవ్వ అండి, మైదా పిండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే, ముందుగా ప్రిపేర్ చేసుకున్నారా? షుగర్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇందులో ఏమేమి కలుపుకున్నారు ఒకసారి ఇవ్వండి. బొంబాయి రవ్వ, షుగర్ అండి, 1 కప్ బొంబాయి రవ్వకి 3 కప్స్ వాటర్. వాటర్ మరిగాక రవ్వ పోసేసి షుగర్ వేసేసి కలిపేసుకోవాలి. 2 అవర్స్ ముందు హల్వాలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అది ఇది మైదా పిండి అండి. మైదా పిండి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం లూజ్ గా కలుపుకోవాలి, ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. మైదాలో ఇంకా గోధుమ పిండి ఏమి లైట్ గా సాల్ట్ వేసేసుకుని కలిపేసుకోవాలి. ఓకే, రెండు కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే స్వాతి గారు, మరి స్టవ్ ఆన్ చేసామంటారా? చేసి ఇలాగా మీరు భక్షాలకు కావాల్సిన ప్రాసెస్ ఏంటో చేసేసేయండి. నేను ఇలాగా మీ ఫ్రెండ్స్ ని పలకరించలేదు, ఒకసారి పలకరించేస్తాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే, నిజంగానే చాలా బాగున్నారు. ఏం చేస్తుంటారు? అవునా? ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది మహారాజ్? 12 ఇయర్సా? బాబోయ్, మీ ఆహార నియమాలన్నీ మేము తెలుసుకోవాలేమో. ఎంత యంగ్ గా ఎంత ఎనర్జెటిక్ గా ఎలా ఉన్నారు?
నైస్. మరి పూజా కార్యక్రమాలు ఎలా చేసుకుంటారండి శ్రావణ మాసంలో? ప్రత్యేకంగా వ్రతాలు పూజలు బాగా జరుపుకుంటారా? వ్రతం చేస్తానండి. ఆ రోజు కంపల్సరీగా వెండితో కానీ వెండి అండ్ బంగారంతో వస్తువులు కొని పెట్టి నైవేద్యాలు. అంటే ప్రతి శుక్రవారం ఇదే ప్రాసెస్ ఉంటుందా లేకుంటే? వరలక్ష్మి వ్రతం. ఓకే. ఓకే ఓకే. మీ పేరండి? అంజలి గారు. ఎలా ఉన్నారండి? ఓకే. ఏం చేస్తుంటారమ్మా మీరు? ఓ బ్యాంక్ ఎంప్లాయీనా? క్యాష్ బాగా ఉంటుంది చేతిలో కదా. ఏదైనా నిత్యం కనిపిస్తూ ఉంటుంది అనమాట లక్ష్మితో. రైట్ రైట్. ఎలా జరుపుకుంటారు మరి ఈ శ్రావణ మాసాన్ని మీరు? ఓకే. అవును, ఇక్కడైతే ఫుల్ ఫ్రీ టైం ఉంది. మిగతా పూజలు కూడా బాగా జరుపుకుంటుంటారా? ఓకే. మీకు మాసాల్లో ఏ మాసం ఇష్టం? అవును అవును. చాలా మంది కార్తీకం కూడా బాగా జరుపుకుంటారు. అవును అవును. పట్టు చీరలు కొనుక్కోవచ్చు, నగలు కొనుక్కోవచ్చు. రైట్. అవును అవును. మొత్తం పైన మీకైతే శ్రావణం చాలా ఇష్టం అనమాట. ఓకే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే. మీ పేరు? స్వప్న. స్వప్న గారు. ఏం చేస్తుంటారండి మీరు? ఓకే, హౌస్ వైఫ్. ఓకే. పూజలు మరి ఎలా జరుపుకుంటారు? శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి వ్రతం కదా, ఆడవాళ్ళు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం బాగా చేసుకుంటాం. ఓకే. కలిసి అది పెట్టుకొని అమ్మవారి తయారు చేసి 9 రకాల నైవేద్యం చేసుకుంటాం. 9 రకాలు చేస్తుంటారు మార్నింగ్ మార్నింగ్ అంటే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. ఓకే. ముత్తాదులు పిలిచి సాయంత్రం వాయినాలు ఇచ్చుకుంటూ ఫుల్ బిజీగా ఉంటారనమాట. చాలా మంది శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు, ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజు కూడా చాలా విశిష్టత కూడుకున్నది కాబట్టి చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో స్వాతి గారు, మీరైతే రౌండ్ గా మైదాని బాల్స్ లాగా రెడీ చేసి సెంటర్లో పెడుతున్నారు. బొంబాయి రవ్వతో హల్వా చేసాం కదా, హల్వా పెట్టుకోవాలి. ఇలా పూరిలా చేసేసుకొని మిడిల్లో అది పెట్టేసుకొని రౌండ్ బాల్స్ లెక్క చేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇలా అనేసి డీప్ ఫ్రై చేయాలి. ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేయాలి. స్వాతి గారు, నేను మీ గురించి కనుక్కోలేదు, మీ ఫ్రెండ్స్ గురించి కనుక్కున్నాను. ఏం చేస్తుంటారు స్వాతి గారు? హౌస్ వైఫ్. మీకు ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళి? 7 ఇయర్స్. 7 ఇయర్స్. ఎక్కడ మీ ప్రాపర్? మా ప్రాపర్ మా అత్తగారు వాళ్ళది గుంటూరు, మా మమ్మీ వాళ్ళది ఖమ్మం తెలంగాణ, మా అత్తగారు వాళ్ళది ఆంధ్ర. అవునా? ఎంతమంది పిల్లలు? ఒక్కడే అండి. ఒక్కడే బాబు. మీ వారు ఏం చేస్తుంటారు? జాబ్ అండి. ఎలా అనిపిస్తుంది హైదరాబాద్? బాగుందండి. నేను అన్ని చోట్ల తిరిగి వచ్చా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు. అవునా? ఏంటి మీ జాబా? లేదు, మా హస్బెండ్ జాబ్. అచ్చా. అన్ని ప్లేస్ తిరిగాము. ఓకే. అన్నీ బాగున్నాయండి. అన్నిటికంటే బాగా నచ్చిన ప్లేస్ అంటే? అన్నిటికంటే బాగా నచ్చిందంటే చెన్నై. రైట్. ఇలా ఓకే, ఈ విధంగా భక్షాలు మనం రెడీ చేసి వేసేసుకోవాలి. సో భక్షాలు వేగుతూ ఉంటాయి. మీరు ఈలోగా ఎవరైనా అమ్మవారికి సంబంధించి పాట ఏదైనా పాడతారా? ఎవరు పాడతారు? స్వాతి గారు పాడతారా? ఓకే, పాడండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి, వచ్చెను తల్లి వైభవలక్ష్మి. కాళ్ళకు గజ్జలు కట్టింది, గల్లు గల్లున వచ్చింది. పిలిచిన వెంటనే వచ్చింది, అడిగినవన్నీ ఇచ్చింది. అందరూ చేరి రారండి, పూజలు బాగుగా చేయండి. రంగుల గాజులు తేరండి, ముత్తైదువులకు పంచండి. ధనములనిచ్చును ధనలక్ష్మి, ధాన్యమునిచ్చును ధనలక్ష్మి. వరములనిచ్చును వరలక్ష్మి, సంతానమిచ్చును సంతానలక్ష్మి. వజ్ర కిరీటం చూడండి, ముత్యాలహారం చూడండి, నాగాభరణం చూడండి, దేవీ రూపం కనరండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి, వచ్చెను తల్లి వైభవలక్ష్మి. వచ్చెను తల్లి వరలక్ష్మి, వచ్చెను తల్లి వైభవలక్ష్మి. సూపర్ సూపర్. చాలా కదా.
అమ్మవారి పాటలు ఎన్ని పాడుకున్నా చక్కగా అనిపిస్తుంది. అలానే హ్యాపీగా మనం పూజా కార్యక్రమాలు ఆ రోజు ఉపవాసం ఉన్నా ఇది కూడా మనకు తెలియదు, గుర్తు ఉండదు, మర్చిపోదు. అమ్మవారి పూజలు అలంకారం చేసుకుంటూ ఆ పనుల మీద పడి మనకి సాయంత్రం వరకు కూడా ఆకలి అస్సలు అనిపించదు. మనకి అన్ని నైవేద్యాలు చేసినా హ్యాపీగా చక్కగా అనిపిస్తుంది. మనం అమ్మవారిని ఎంత చక్కగా పూజా కార్యక్రమాలతో పూజిస్తే అంత చక్కని వరాలు మనకు కూడా అమ్మవారు ఇస్తుంది అనమాట. స్వాతి గారు వేగిపోయింది కదా, తీసేయండి. ఓకే, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే, ఎంతమంది సిస్టర్స్ బ్రదర్స్ మీరు స్వాతి గారు? ముగ్గురు అండి. నేను మిడిల్, అక్క చెల్లి. ఏం చేస్తుంటారు? సిస్టర్కి ఇద్దరు బాబులు, చెల్లి జాబ్ చేస్తుంది. మ్యారీడ్? ఒక పాప జాబ్ చేస్తుంది. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇక్కడే ఉంటారండి, హైదరాబాద్ లో. ముగ్గురు హైదరాబాద్ సెటిల్ అయ్యారు. సూపర్, కలుస్తూ ఉంటారన్నమాట. కలుస్తూ ఉంటామండి. బక్షాలు.